విశాఖ జిల్లా సబ్బవరం మండలం శ్రీ దుర్గమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా గోపాల్నగర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎంపీడీఓ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్రికెట్ పోటీలలో యువతకు ప్రోత్సహించడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని, ఈ పోటీల్లో సుమారు 30 టీంలు పాల్గొన్నారని తెలిపారు. మొదటి బహుమతి 20,000 రూపాయలు పల్లకృష్ణ గెలుపొందగా, రెండో బహుమతి 10,000 రూపాయలను రొమాల శేఖర్ గెలుపొందారు. షీల్డులు కొరాడ శ్రీనివాస్ వారి ఆర్థిక సహాయం నిర్వహిస్తున్నామని తెలిపారు. దుర్గాలమ్మ తల్లి తీర్థం సందర్భంగా మండల స్థాయి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఇక్కడ ప్రారంభించడానికి చాలా ఆనందిస్తున్నాను. ఈ యూత్ చాలామందిని మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి ఇంచుమించు ఒక 30 టీమ్స్ ఇవాళ మనకు రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ క్రికెట్ పోటీలు 22 తారీఖు దాకా జరుగుతాయి సబ్బవరంలో. దేనికైనా సరే ప్రోత్సాహం అవసరం, యూత్కి సెల్ఫ్ మోటివేషన్ అవసరం. ఇలాంటి క్రీడా పోటీలన్నీ కూడా మనం భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయగలం అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అందుకే ఇంత ప్రెస్టీజియస్ క్రికెట్ పోటీ నిర్వహిస్తున్న సబ్బవరం యూత్ని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ మనీ, చాలా భారీ ప్రైజ్ మనీ ఇక్కడ దాతల సాయంతో వీళ్ళు ప్రకటించున్నారు. ఫస్ట్ ప్రైజ్కి 20,000 రూపాయలు మనకి సాయం చేస్తుంది బాలకృష్ణ గారు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలకి రోమాల శేఖర్ గారు దాతగా ఉన్నారు. అదేవిధంగా షీల్డ్లన్నీ కూడా విజేతలకు అందరికీ షీల్డ్లన్నీ కూడా మన లోకల్ నాయకులు కోరాడ శ్రీని గారు అందజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. పర్సనల్గా నేను కూడా క్రీడాకారుణ్ణి. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఓపెన్ చేసి మీ అందరితో కలిసి ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు, నాకు అవకాశం కల్పించినందుకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.